పానీపూరికి కావలసిన పదార్థాలు గప్చుప్లు 10, కాబూలీ శనగలు 1 కప్పు, ఆలు 1, చాట్ మసాలా 1 టీ స్పూన్, జీరా పొడి 2 టీ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర 1 కప్పు, పుదీనా 1 కప్పు, చింతపండు రసం 1/2 కప్పు, అల్లం 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి 2 టీ స్పూన్లు, జీరా 1 టీ స్పూన్, స్ప్రౌట్స్ 1/2 కప్పు, బూందీ 1 కప్పు. పానీపూరి తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నూనె వేసుకొని బంగాళదుంపలు, కాబూలీ శనగలు, పచ్చిమిర్చి, అల్లం, స్ప్రౌట్స్, ఉప్పు, జీరా పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా వేసి నీళ్లు పోసుకొని బాగా వేయించుకోవాలి. ఒక బౌల్లోకి చింతపండు, జీలకర్ర, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, చాట్ మసాలా, ఉప్పు తీసుకొని ఒకసారి కలుపుకొని నీళ్లు పోసి మరొకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి శనగల మిశ్రమాన్ని, మరొక బౌల్లోకి పుదీనా నీళ్లు పోసుకొని సర్వింగ్ ప్లేట్ పై అమర్చి గప్చుప్లు బూందీలతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పానీపూరి రెడీ. ఓకే అండి, చూశారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.